నమస్తే. గొర్రెల కుంభకోణం దాదాపు 700 నుంచి 1000 కోట్ల వరకు జరిగిందన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. 400 లక్షలకు పైన యూనిట్లను ఇప్పటివరకు పంపిణీ చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందా లేదా అనంటే 100కి 100%, 200% ఇందులో పెద్ద కుంభకోణం స్కామ్ జరిగిందని మనం ఓపెన్గానే చెప్పొచ్చు. కాకపోతే ఈ ఆధారాలు ఎట్లా సేకరిస్తారన్నది పాయింట్. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, ఇప్పటికే ఫేజ్ 2 తర్వాత వచ్చిన గైడ్ లైన్స్ తర్వాత ఆనాటికున్న డైరెక్టర్ని, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ని, కొంతమంది ఆఫీసర్లను ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు. 2 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్జాక్షన్లో గోల్మాల్ అన్న దాని చుట్టే తిరుగుతున్నది. అండ్ దట్టు ఒకటి బంజారాహిల్స్లో నమోదైన కేసు చుట్టే తిరుగుతున్నది కేసు అంతా. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 3,66,000 యూనిట్లు పంపిణీ చేశారు. మరి వాటికి సంబంధించిన విచారణ ఎక్కడా కనబడట్లేదు. అండ్ లక్ష్మారెడ్డి ఫస్ట్ ఫేజ్లో చాలా కీలకంగా వ్యవహరించిండు. మరి లక్ష్మారెడ్డి గురించిన చర్చే లేదు. ఆయన ఎక్కడున్నాడంటే కెనడాలో ఉన్నాడు. స్టిల్ ఇంకా ఆయన ఎస్సీ కార్పొరేషన్లో రిటైర్డ్ అయిపోయినప్పటికీ ఆయన ఉద్యోగం కల్పించిండు కేసీఆర్. ఆ ఉద్యోగంలో దర్జాగా ఆయన తన పదవిలో కొనసాగుతున్నాడు. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా, సో దీని మీద మనం వరుస వీడియోలు చేస్తున్నాం. సో ఈ స్కీమ్ 2017లో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడింది నా ముందున్న రవీందర్ గారు. రవీందర్ గారు తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సో ఆయన కేసీఆర్ ప్రవేశపెట్టిన గైడ్ లైన్స్ తర్వాత ఆయన క్వశ్చన్ చేయడంతో కేసీఆర్ డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి సో ఏమేమి చేంజెస్ చేయాలని చేంజెస్ అడిగి అట్లా కొన్ని గైడ్ లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. కట్ చేస్తే ఇక దీని ద్వారా పైసలు ఎట్లా తినాలన్నదే పనిగా పెట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు మింగిరు. కింది స్థాయిలో ఉన్న డాక్టర్లు, ఆ పై స్థాయిలో ఉన్న అధికారులు, ఆఫీసర్లు, మంత్రి వరకు టోటల్గా ఎవరికి పోవాల్సిన కమిషన్లు వాళ్ళకి పోయినాయి. ఇక్కడ ఒక కీలకమైన విషయం నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారని కేసు పెడితే ఆ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసింది వాళ్ళ గవర్నమెంట్. 2018లోనే సేమ్ ఇట్లాగే రవీందర్ గారు అండ్ వీళ్ళ టీం అంతా కలిసి వీళ్ళ టీం అందరికీ ఒకరు వచ్చి కంప్లైంట్ చేశారు. ఎక్కడ వాళ్ళు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బనగానపల్లి గోసుపాడు అవుకు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన గొల్ల కుర్మలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళ దగ్గర నుంచి గొర్రెలు కొనుగోలు చేశారనమాట. ఇక్కడున్న వాళ్ళకి ఇవ్వడానికి అక్కడి నుంచి కొనుగోలు చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే, శ్రీత గౌరవనీయులైన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గొర్రెల కొనుగోలు సందర్భంగా డాక్టర్ విజయ భార్గవ్ అజయ్ తీసుకున్న కమిషన్ మాకు తిరిగి ఇప్పించి మాకు న్యాయం చేయాలని, చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుట గురించి అని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా రాశారు. ఇక్కడ ఈ డాక్టర్లు ఇద్దరు కలిసి ఎంత వసూలు చేశారంటే ఇక్కడ చూడండి, కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ఇగో దాదాపు 10 మంది రైతుల దగ్గర, గొల్ల కురుమల దగ్గర నుంచి 20 లక్షలు, 10 లక్షలు పేర్లు విత్ నేమ్స్ తుపాకుల సిద్ధయ్య దగ్గర, సిద్ధయ్యకు దాదాపు 20 లక్షలు ఇవ్వాలి, దత్తయ్య గారి శ్రీనివాసులకు 10 లక్షలు ఇవ్వాలి, ఇట్లా 6.5 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 180,000, 5 లక్షలు, 10 లక్షలు. ఓవరాల్గా కౌంట్ చేస్తే దాదాపు 130 లక్షలు ఒక ఇద్దరు డాక్టర్లే. ఇక లెక్కేసుకోండి, ఇక మొత్తం గొర్రెల యూనిట్లు కథా వ్యవహారము, ఎంతమంది డాక్టర్లు ఎంత తిన్నారు, ఆ కమిషన్లు లక్ష్మారెడ్డికి ఎంత వచ్చినాయి, ఇప్పుడున్న అధికారులకు ఎంత వచ్చినాయి, ఒక్కసారి లెక్క తీస్తే 100 కోట్ల స్కామ్ జరిగిందని అర్థమవుతున్నది. మరి ఇప్పుడు ఇంత డీటెయిల్గా గతంలో ఇచ్చిన కంప్లైంట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కదా, విజిలెన్స్ దగ్గర ఉండుంటాయి కదా సార్, డౌటే లేదు ఉండుంటాయి కదా, మరి వీళ్ళని అరెస్ట్ చేసిరా? అంటే ఈ విచారణ ఎటువైపు వెళ్తున్నది? మా పాయింట్ ఒకటే, ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఈ గొల్ల కురుమలకి న్యాయం జరగాలి. చాలామంది డీడీలు కూడా కట్టి నెలల తరబడి వెయిట్ చేసిరు పాపం, వాళ్ళు అప్పులు చేసి వాళ్ళకి న్యాయం జరగడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ఇట్లా వీళ్ళు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు. గొర్రెల పంపిణీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి గొల్ల కురుమలకు నగదు బదిలీ ప్రవేశపెట్టుట గురించి తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం. సో వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఈ ఫైట్ని ఏనాడు ఎవరు కూడా చూపించలే బేసిక్గా. ఇంకా డీటెయిల్డ్గా రవీందర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ముందు నుంచి దీని మీద పెద్ద పోరాటాన్ని నడిపిస్తూ ఉన్నారు. రవీందర్ గారు నమస్తే. నమస్తే. సో ఏం జరుగుతున్నది సార్, అంటే ఈ విచారణ ఎటువైపు వెళ్తున్నదని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ముందు నుంచి ఫైట్ చేస్తున్నారు కాబట్టి సో సరైన దారిలో ముందుకు వెళ్తున్నది అని అనుకుంటున్నారా? అసలు నిజంగా ఇందులో స్కామ్ జరిగిందని మీరు, ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిందని మీరు ఏకీభవిస్తున్నారా దీంతో? ఏకీభవిస్తాను. ఇందులో స్కామ్ జరిగింది, ఇది పెద్ద అవినీతి జరుగుతుంది అని మొదటి నుండి బయటపెట్టింది కూడా మేమే. కాకపోతే అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు.
మా వైపు నుంచి మేము ప్రతిదీ కూడా రికార్డు చేసుకున్నాం. ఎక్కడ ఏ జిల్లాల ఎక్కడ ఏ రూపంలో అవినీతి జరుగుతుంది అనేది కూడా చాలా క్లారిటీగానే చెప్పినాం. మొదట స్కీమ్ ప్రారంభమైనప్పుడు వాస్తవంగా ఒక మంచి లక్ష్యం కోసం గవర్నమెంట్ పెట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి స్కీమ్ పెట్టలేదు, బట్ ఇంత మంచి స్కీమ్ పెట్టింది గవర్నమెంట్ అని చెప్పి మేము కూడా దాన్ని స్వాగతించి అన్ని జిల్లాలలో దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు పెట్టి మేమే ఎడ్యుకేట్ చేయడం ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా చేసినాం గవర్నమెంట్ పాజిటివ్గా. అప్పుడు కొన్ని ఆర్టికల్స్ రాయడము ఇట్లాంటివి కూడా రాస్తే కేసీఆర్ గారే ఫోన్ చేసి చాలా మంచి సూచనలు చేసిళ్ళు అని చెప్పి కొన్ని పరిగణలోకి తీసుకున్నాడు కూడా లబ్ధిదారులుగా ఎంపికలో ఏజ్ లిమిట్ ఇట్లాంటివి. అదే టైంలో ఎప్పుడైతే అవినీతి జరుగుతుంది అనేది కూడా హెచ్చరికలు కూడా ఇచ్చినాం మేము ముందే స్కీమ్ను అవినీతి జరగకుంటే ఏం చేయాలనేది కూడా కొంత చెప్పినాం. ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నాడంటే మీరు 1 ఇయర్ వెయిట్ చేయండి, మళ్ళీ మేము రివ్యూ చేసుకుంటాం. దీన్ని స్కీమ్ను పర్యవేక్షణ చేసేది ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా పర్యవేక్షిస్తుంది, వేరే ఎవరు కాదు ఓకే అని చెప్పిండు. ఆ తర్వాత మిమ్మల్ని ఈసారి ఒక మీటింగ్ పిలుస్తా, వెటనరీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అన్నాడు, ఆయనను మిమ్మల్ని పిలుస్తా, మీరు అధికారులతో మీరే రివ్యూ చేయాలి ఈ టైప్లో మాట్లాడలేగా అంటే సరే మంచిదే కదా సూచనలు ఇస్తామని చెప్పిన. కానీ 1000 రూపాయల నుంచి అంటే యూనిట్ కోసం కొనుగోలుకు పక్క రాష్ట్రాలకు పోవాలని నిబంధన పెట్టిండు. పక్క రాష్ట్రాలకు పోయేటప్పుడు డాక్టర్స్ వాస్తవంగా వెటనరీ డాక్టర్లు 10-15 రోజులు భార్య పిల్లల్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, అప్పుడు సహజంగానే గొల్లగురుమలు ఏంటంటే ఒక డాక్టర్లు వాళ్ళకు గొర్రెల కోసం ట్రీట్మెంట్ చేస్తేనే మందులు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులు ఇచ్చినా కూడా ఏ డాక్టర్ మనకు వచ్చి సర్వీస్ చేసిండు కదా 200 పెట్రోల్ పుంచుకోండి సార్ భోజనం చేయండి సార్ అని చెప్పి ఇచ్చే లక్షణం. అట్లాంటిది 10-15 రోజులు మనతో పాటు వీళ్ళు ఉంటాను గొర్రెలు దొరికేదాకా అని చెప్పి సార్ ఉంచుకోండి మాతో పాటు మీరు ఉంటాను అని చెప్పి ఇచ్చే అట్లాంటిది. అది వాళ్ళు 1000-2000 యూనిట్లు ఇక లెక్క పెట్టిళ్ళు. ఎక్కడికి వచ్చిళ్ళంటే నువ్వు 2000 ఇస్తేనే నీకు గొర్రెలు చూపెడతా లేకపోతే లేదు అని ఇట్లా 1000-2000 తోటి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క యూనిట్కి 18,000-20,000 వరకు కమిషన్ తీసుకునే కాడి పోయింది. ఒక యూనిట్కి అసలు యూనిట్ చార్జే మీకు అప్పుడు 25,000 దాంట్లో 25,000 25,000లో 31,250 మా డబ్బులే. అంటే మిగతా డబ్బులలో వాళ్ళకే డాక్టర్లకే 20,000 కమిషన్ పోయే స్థాయికి పోయింది. అంటే మరి ఇంత పెద్ద స్థాయిలో కమిషన్లు ఇవ్వడం ఏంది? అసలు డాక్టర్లు ఎక్కడికి పోయినంటే నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు వస్తాయి లేకపోతే రావు అంతే, ముందు డబ్బులు ఇస్తేనే నేను తీసుకుపోతా లేకపోతే లేదు అనే కాడికి తీసుకెళ్ళింది. అట్లాంటి జరిగినప్పుడు మేము ఇందులో అవినీతి జరుగుతుంది, ఈ అవినీతికి అడ్డుకట్ట వేయండి అని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. చేస్తే పట్టించుకోలే ప్రభుత్వం, పట్టించుకోకపోతే మేము ఆల్టర్నేటివ్ వాస్తవంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, గొల్లకుర్మల అభివృద్ధి కోసం అంటే 2 ఏళ్లలో వీళ్ళని కోటీశ్వర్లని చేస్తా. కోటీశ్వర్లు అన్నాడు, మటన్ ఎక్స్పోర్ట్ చేయాలన్నాడు, అసలు గొల్లకుర్మల ఆర్థిక అభివృద్ధి చెందాలి, 2 కోటీశ్వర్లు కావాలి, అసలు ఇక్కడికి పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలు దిగుమతి అవడం ఏంది, మనమే ఎక్స్పోర్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పిండు. మేము కూడా అరే కోటీశ్వర్లం అయితే అంతకంటే ఇంకా సంతోషమే ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగేదేంది, అవినీతి ఈ స్థాయికి పెరిగిపోయిన తర్వాత 30,000 మేము కట్టినాం, 20,000 డాక్టర్ కమిషన్ పోతుంది, 50,000 పోతుంది, ఇంకొచ్చే సొమ్మెంత ఏముంటుంది అందులో అందులో మెడికల్ కిట్లు దానా ఇట్లాంటివి ఇవ్వాలి, ఆ దానా ఇచ్చుండలేదు. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇది అవినీతి జరుగుతుంది కాబట్టి దీనికి పరిష్కారం మాకు మా అకౌంట్లో డబ్బులు వేయండి, ఓకే డైరెక్ట్ నగదు బదిలీ చేసేయండి, అవినీతికి ఆస్కారం ఉండదు అనే సూచన కూడా మనం చేసినాం. ఓకే చేస్తే ప్రభుత్వం పట్టించుకోలే మొదట్లో. ఓకే మేము దాని మీద సీరియస్ ఫైట్ స్టార్ట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో కలెక్టర్ల ముందు ధర్నాలు, పికెటింగులు, ఆఖరికి చలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే 6,000 మంది అరెస్ట్ అయినలు ఒకటే రోజు. 6,000 మంది అరెస్ట్ అయినలు ఒక హైదరాబాద్లోనే 3,800 మంది పోలీస్ స్టేషన్ల రెండిపోయిన్లు. అప్పటికి స్పందన రాకపోతే అసలు అసెంబ్లీ దాకా పోయినా కూడా స్పందన వస్తలేదని చెప్పి
గడి ముట్టడి అనే కార్యక్రమాన్ని పెట్టినాం. ముఖ్యమంత్రిని కలవాలంటే ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు, కలిసే అవకాశం లేదు కాబట్టి ఒక గడి లాగా పెట్టుకున్నాడు ప్రగతి భవన్. కాబట్టి గడి ముట్టడి అనే పోస్టరే గడి ముట్టడి అని వేసినాం. ఓకే, అట్లాంటి ప్రోగ్రామ్ చేసినాం. ఇవన్నీ పెద్ద ఎత్తున అరెస్టులు, మా మీద కేసులు ఇట్లాంటివి కూడా నిర్బంధించి చేసిండు. అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గలే. రోడ్ల మీదకి వచ్చి ఒక గంట పాటు రోడ్ల మీద గొర్రెలతో నిరసన, రోడ్ల దిగ్బంధం. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇంత ఫైట్ చేసినా కదా, అసలు ఏం జరిగింది టోటల్ దీంట్లో? ఇప్పుడు 700 నుంచి 1000 కోట్లు అని అంటున్నారు. ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, ఒక ఆయన లక్ష్మారెడ్డి, ఇప్పుడు మొన్న ఇప్పుడు అరెస్ట్ అయిన రామచంద్ర నాయక్. ఫస్ట్ ఆయన దాంట్లో 366,000 యూనిట్లు ఏమో పోయినాయి, తర్వాత ఆయన దాంట్లో 50,000 చిల్లర యూనిట్లు ఈయన హయాంలో పోయినాయి. ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్నది మీ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఒకటి, మొదటి విడతల్లో జరిగిందేమో డైరెక్ట్గా డాక్టర్ల కమిషన్, డైరెక్ట్ డాక్టర్ల కమిషన్, డాక్టర్ కమిషన్ డాక్టర్ నుంచి పై అధికారులకి. ఓకే, వాళ్ళు తీసుకెళ్ళిస్తారు, అది జిల్లా ఆఫీసర్ కావచ్చు, లక్ష్మారెడ్డి అప్పుడున్న లక్ష్మారెడ్డి కావచ్చు, ఇది వాటాల పంపిణీ కమిషన్ల రూపంలో. అంటే సెక్రటరీ స్థాయిలో జరిగిందా జరగలేదా మనకు తెలియదు, కానీ ఇది అంటే మాకు ఎక్కడ అనుమానం అంటే ఇంత అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేసినప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ చేయాల్సిన ఆఫీసర్లు గొర్రెలు అక్కడక్కడ మా వాళ్ళు అమ్ముకుంటే రివర్స్ మా మీద కేసులు పెట్టి గొర్రెలు అమ్ముకుంటారనే పేరుతో కేసులు పెట్టి. అరే, గొర్రెలు ఇచ్చేది జీవితాంతం కాదడానికి అయితే కాదు, ఎప్పుడైనా అమ్మాల్సిందే, అదేం సాధుకోవడానికి కాదు. అని వాళ్ళ అవినీతి చేసే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టడం ఏంటి అనేది ఫైట్ చేసినాం. తర్వాత అదే స్కీము గైడ్ లైన్స్ చేంజ్ చేసి రాత్రికి రాత్రి, సెకండ్ ఫేజ్ ఇది, సెకండ్ ఫేజ్ రాత్రికి రాత్రి అసలు యూనిట్ కాస్ట్ పెంచేసి 50,000 పెంచారు. 50,000 యూనిట్ కాస్ట్ పెంచి, యూనిట్ కాస్ట్ పెంచితే బయటికి చూడడానికి మార్కెట్లో గొర్రెల రేట్లు పెరిగినాయి కాబట్టి మేము యూనిట్ కాస్ట్ పెంచినాం అనేది చెప్పిండు. కానీ వాస్తవంగా ఆ యూనిట్ కాస్ట్ పెంచినప్పటికీ యూనిట్ కాస్ట్ పెంచకుండా దొరికే గొర్రెలు ఉన్నాయి పక్క రాష్ట్రాలలో. మన దగ్గర ఉన్నంత రేటు గొర్రెల రేటు ఇంకో దగ్గర ఉండదు. ఓకే, రాజస్థాన్లో కానీ లేకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా తక్కువ రేటు మన దగ్గర కంటే. కాబట్టి యూనిట్ కాస్ట్ పెంచింది ఎందుకంటే కమిషన్లు అదే ఇంకా అఫీషియల్గా రావడం కోసం. ఇది డాక్టర్ల ద్వారా కమిషన్ పోయి మొదటి ఫేజ్లో డాక్టర్ కొనుగోలు చేయాలి, డైరెక్ట్ బెనిఫిషియరీని తీసుకపోతాడు. కానీ సెకండ్ ఫేజ్ కాడికి వచ్చేసరికి ఇక్కడ గైడ్ లైన్స్ మార్చేసి యూనిట్ కాస్ట్ పెంచి ఈడ దళారులను ఎంట్రీ చేసిండ్రు. దళారులు అంటే ఎవరు, ఎట్లా ఎంట్రీ అయ్యారు వాళ్ళు? ఇప్పుడు నాకు గొర్రెలు కావాలనుకుంటే నేను పక్క రాష్ట్రంలో, వాస్తవంగా మొదటి గైడ్ లైన్స్లో ఏంటంటే ముందే అధికారులు ఒక టీం పోయి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలలో ఏ పరిధిలో గొర్రెలు ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ చూడాలి అనేది చూడాలి. చూసి ఇగో ఇక్కడ ఇన్ని గొర్రెలు అవైలబిలిటీ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి సరిపడా వీళ్ళను తీసుకెళ్ళాలి. ఓకే, ఇది సిస్టమ్. అది ఏం జరిగిందంటే 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్నికల ముందు స్పీడ్ చేయాలి. ఓకే, ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఓట్ల కోసం ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ మందికి ఇవ్వాలంటే ఆ ఎక్కువ మందికి ఇవ్వడానికి అవేమో మార్కెట్లో దొరికేది కాదు ఈజీగా దొరుకుతాయి ఎక్కడ దొరకవు. ఇప్పుడు గొర్రెలు అమ్ముకునే వాళ్ళు కూడా వేస్ట్గా గొర్రెలు అమ్ముకోవాలని చూడరు. పక్క రాష్ట్రం ఎవరైనా వాళ్ళ బ్రతుకు తెరువు కోసమే గొర్రెలు కాసుకుంటారు, వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే తప్ప అమ్మరు. ఒకవేళ మార్కెట్ రేటు కంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి మంచిగా ఉన్నది ఎక్కువ వస్తుందని అమ్ముకున్నా ఏమమ్ముకుంటాడు, ఆయనకు ఉపయోగపడని అమ్ముకుంటాడు ఫస్ట్ ప్రియారిటీ. అవును, కానీ గైడ్ లైన్స్లో 2 సంవత్సరాల లోపు వయసు ఉన్న గొర్రెలనే కొనాలి, ఆడగొర్రెల్ని క్లియర్ కట్గా ఏజ్ మార్గదర్శకాలలో ఉంది అంటే. కానీ ఇచ్చే గొర్రెల మాత్రం సగం కూడా ఆ వయసు ఎత్తలేవు, సగం కూడా ఆ వయసు ఎత్త. చిన్నపిల్లలు మన దగ్గర అంటే ఇక్కడ తెలంగాణలో కాళ్ళ కింద వదిలిపెట్టే పిల్లలు అంటారు. ఓకే, అట్లాంటి పిల్లల్ని గొర్రె పిల్ల పుట్టిన తర్వాత ఒక నెల వరకు, నెల రోజుల పిల్ల వరకు ఫ్రీగానే వదిలిపెడతారు. ఎవరైనా గొర్రె కొనుగోలు చేస్తే, గొర్రె కానీ మేక కానీ కొనుగోలు చేస్తే దానికి పుట్టిన పిల్ల 15 రోజులు 4 రోజులు అంటే వదిలేస్తారు ఫ్రీగానే. ఓకే, దాని తల్లితో పాటు దీన్ని కూడా వదిలేస్తారు, అది పాల్లాగే పిల్ల అన్నట్టు. ఓకే, అట్లాంటి పిల్లలకు కూడా కౌంట్లో దాంట్లో దాన్ని కూడా కౌంట్ చేసి ముసలి గొర్రెలు ఈతకు ఉపయోగపడేటి కావు. అవును, ఇట్లాంటి వాటిని ఇచ్చి మేము ఎవిడెన్స్ తోటి వీడియోలు రికార్డ్ చేసి
ఇగో ఇట్లా జరుగుతుంది, ఇగో ఇక్కడ ఇట్లా జరిగింది, ఇగో వరంగల్ ఇట్లా జరిగింది, కరీంనగర్ ఇట్లా జరిగింది అని చెప్పి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కాస్ట్ పెంచారు, కాస్ట్ పెంచి దళారులు ఎంటర్ అయ్యారు. వీళ్ళు కాస్ట్ పెంచి దళారులు ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ దళారీలు వాళ్లకు సంబంధించిన వ్యక్తుల దగ్గరికే తీసుకుపోవడం, వాళ్ళ అకౌంట్లకు డబ్బులు. ఇప్పుడు అయిన కేసు కూడా దానికి సంబంధించింది, జూబ్లీహిల్స్లో కేసు. ఈ మొయినుద్దీన్ ఎవరు? లోలోనా కంపెనీ. మొయినుద్దీన్ లోలోనా కంపెనీ అతను నేను ఇప్పుడు తీసుకురాలేదు కానీ ఒక పాంప్లెంట్ వేసిండు, మల్టీ కలర్ పాంప్లెంట్. లోలోనా కంపెనీ పశువుల అమ్మకాలకు మేము అమ్మకాలు చేస్తూ ఉంటాం, మా దగ్గరికి వచ్చి కొనుగోలు చేయండి, ప్రభుత్వం పెట్టిన పథకం ఏదైతే ఉందో దానికి కూడా మేము గొర్రెలు సరఫరా చేస్తాం, మా దగ్గరికి వచ్చి కొన్న రైతులకి క్యాష్ బ్యాక్ ఇస్తాం. ఓ క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఇప్పుడు ఈయన దళారి మధ్యలో ఈయనే కదా, మొయినుద్దీన్ లోలోనా సంస్థ పేరుతో అదే దళారి, ఆయనే క్యాష్ బ్యాక్ ఇస్తాం, మా దగ్గర ఉన్న రైతులకు 20,000 క్యాష్ బ్యాక్ ఇస్తాం, ప్లస్ ఉచితంగా భోజనము అకామిడేషన్ సౌకర్యం కల్పిస్తాం. అంటే యూనిట్లో 20,000-25,000 నేను క్యాష్ బ్యాక్ ఇస్తానని ఒక థర్డ్ పర్సన్, ఒక బయటి వ్యక్తి పాంప్లెంట్ రిలీజ్ చేసినప్పుడు ఆ పాంప్లెంట్ మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలిగా, ఉండాలి కదా. అసలు ఏ అథారిటీతో ఆయన రిలీజ్ చేస్తాడు? ఒకవేళ చేసిన స్కీమ్ ఏమో గవర్నమెంట్ది, ఏ రకంగా చేస్తా? ఒకవేళ చేసిన ప్రైవేట్ వ్యక్తి నేను అమ్ముకుంటా నాకు అంతకే దొరుకుతాయి అన్న కరెక్ట్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి నిజంగానే మార్కెట్లో ఆ ధరకు దొరుకుతానయ్యా, దొరికినప్పుడు నువ్వు యూనిట్ కాస్ట్ ఎందుకు పెంచాలి? అవును, అవసరం లేదు కదా. అవును, మార్కెట్కి దొరికితే నీ దగ్గర దొరుకుతానే అఫీషియల్గా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే 125,000-175,000 ఎందుకయిందో, ఆ 50,000 క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. అదే అంటే ఆ కాంట్రాక్టర్ ఇలా క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాడు, అట్లా కూడా ఇంకా 30,000 మిగులుతాయి. ఇట్లా ఆ లోలోనా కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోగా ఎవరైతే పాంప్లెంట్ చేసిండో మొయినుద్దీన్, ఆయన దగ్గరికే డబ్బులు ఇవాళ పోయినాయి, ఆయనే కొనుగోలు చేసిండు గొర్రెలు, ఆయన దగ్గరికే యూనిట్లు తీసుకుపోయిండు. ఆయన దగ్గర పోవడంతో ఆయన కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆఫీస్ పెట్టుకొని కంప్యూటర్లు పెట్టుకొని ఆన్లైన్లో ప్రతిదీ ఎంటర్ చేయాలి, ఏ గొర్రె ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి దగ్గరకు వచ్చింది, వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత అయింది, దాని విత్ ట్యాగ్ నెంబర్తో సహా ప్రతి గొర్రెకు ఒక ట్యాగ్ వేయాలి ఇన్సూరెన్స్ కోసం అని. ఈ ట్యాగ్ నెంబర్లు ఆ గొర్రెలు ఏ వెహికల్లో వచ్చినాయి, జియో ట్యాగింగ్, వెహికల్ నెంబరు ఇవన్నీ చేయాలి. ఈ వేసే క్రమంలో ఇదంతా ఎవరు చేయాలి? ఈ పని ఎవరైతే గొర్రెలు కొనుగోలు చేసిందో పశుసంవర్ధక శాఖ నుంచి వెళ్ళి వాళ్ళు, అంటే మొదటి ఫేజ్లో డాక్టర్లు చేయాలి, సెకండ్ ఫేజ్ కాదు వచ్చేసరికి డాక్టర్లను పక్కకు పెట్టేసి దళారులు ఎంటర్ ఏడీలు ఆఫీసర్లుగా అక్కడ కొనుగోలుకు పోయింది ఏడీలు పోయిండ్లు. ఓకే, సెకండ్ ఫేజ్లో ఏడీలు పోయిండ్లు, డాక్టర్లను పక్కకు పెట్టిండ్లు. ఎందుకు? అవినీతి చేస్తాళ్ళు మీరు, కమిషన్ తీసుకుంటాలనే పేరుతోటి ఏడీలను ఎంటర్ చేసిండ్లు. ఏడీలను ఎంటర్ చేసి కొద్ది రోజులకు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇద్దరు ఆఫీసర్లను అపాయింట్ చేసిండ్లు ప్రతి జిల్లాకి, అంటే వారి అదర్ డిపార్ట్మెంట్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు పోయి ఈ ఏడీలు వాళ్ళు పోయి అక్కడ గొర్రెలు కొనుగోలు చేయాలి, వాళ్ళు సర్టిఫై చేయాలి. ఈ ఏడీల పని ఏంటంటే హెల్త్ అండ్ ఏజ్ సర్టిఫికేట్, ఓకే, ఇది చేయాలి, మిగతా చూడాల్సింది వాళ్ళు. అసలు ఇది ఎక్కడి దుర్మార్గం? అవినీతి చేయడం ఒక భాగం, డాక్టర్లు అవినీతి చేస్తాను కానీ దానికి మందు వాళ్ళని తీసేయడం కాదు. ఎందుకంటే గొర్రె మేక అనేది తెలిసేది ఆయనకే, డాక్టర్కే కదా తెలిసేది, డాక్టర్కే తెలుస్తుంది అల్టిమేట్ గా. వేరే ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదండి, ఇప్పుడు ఆ డాక్టర్తో పాటు ఇంకొకరిని అటాచ్ చేసేది ఉండే, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన పోయిండు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆయన పోయిండు, ఆయనకైతే తెలియదు. ఆయన ఏం చేసిండంటే చాలా జాగ్రత్తగా నాకు అదంతా ఎందుకు, ఆ టీఏబీలు నేను నాకు శాంక్షన్ చేసుకుంటే అయిపోయా, ఏడీ నువ్వు ఉన్నావు కదా నువ్వు పో చూసుకో అన్నాడు. ఈ ఏడీ ఏం చేసిండంటే ఇదంతా నేను పోవడం ఏంది, ఇదంతా ఏంది, ఈ లోన కంపెనీ ఉన్నది కదా, అంతే నా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఎక్స్ట్రా కమిషన్ కూడా వస్తుంది కదా అని చెప్పి లోలోన కంపెనీకి ఒప్ప చెప్పింది. ఈ లోలోన కంపెనీ అసలు డాక్టర్లు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని అంతా మంచి ఆఫీస్ పెట్టుకొని కంప్యూటర్లలో ఆన్లైన్లలో వాళ్ళకి నచ్చిన వెహికల్ నంబర్లు అంత ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన ఈ బైక్ మీద 126 గొర్రెలు ఎత్తుడు ఇట్లాంటి డీసీఎం అంటే ఒక లోలోన కంపెనీ ఒకటే కాదు, రకరకాల బ్రోకర్లు. ఓకే, ఒక లోలోన కంపెనీ మొయినుద్దీన్ ఒకటే బ్రోకర్ లేడు, ఇందులో చాలా ఉన్నారు, చాలా మంది ఉంటారు బ్రోకర్లు, వీళ్ళందరూ ఈ రకంగా చేయడం జరిగింది. దీంతో ఇవాళ ఎవరి దగ్గరనైతే మొయినుద్దీన్ దగ్గర కూడా గొర్రెలు లేవు కదా, ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గర కొనాలి, మధ్య దళారి అంతే కదా, మళ్ళీ అక్కడ ఒక కొంతమంది గొల్ల కురుమలు ఉంటారు. ప్రకాశం జిల్లాలో కొందరి దగ్గర కొనుగోలు చేసిండు, కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులల్లో డబ్బులు రావాలని
ముందు అసలు డబ్బులు ఇచ్చి గొర్రెలు కొనాలి అసలు లెక్క అయితే. ఎవడు ఉచితంగా ఇయ్యరు కదా. వాళ్ళకు కూడా ఒక నమ్మకం కదే గవర్నమెంట్ స్కీమ్ అంటారు, గవర్నమెంట్ ఎక్కడ పోతాయి పైసలు అన్నది ఒకటి ఉంటుంది, నమ్మకంగా కూడా చెప్తారు. అట్లా వాళ్ళు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మా డబ్బులు రాలేదని చెప్పి 15 రోజులకు నెలకు వస్తే మొయినుద్దీనే అక్కడ మీరు డాక్టర్ని అడుక్కోండి. డాక్టర్ని అడిగితే నాకేం తెలుసా, హెడ్ ఆఫీస్కి పోండి. హెడ్ ఆఫీస్కి వస్తే అరే మీ డబ్బులు వాళ్ళు కంప్యూటర్లో చూసి మీ డబ్బులు ముట్టినాయి కదా, మా డబ్బులు వచ్చుడేంది, అసలు మాకు డబ్బులు రాలేదు కదా, మీకు డబ్బులు రాకపోతే మీరు మొయినుద్దీన్ దగ్గర పోండి. అసలు మొయినుద్దీన్ ఎవడు మధ్యలో మొయినుద్దీన్ ఎవరు, మొయినుద్దీన్ దగ్గర పోతే చాలు గెట్ అవుట్, మీరు నాకేం సంబంధం అని. అప్పుడు వాళ్ళు తప్పని పరిస్థితులలో పోలీసులను ఆశ్రయించారు. 2 కోట్లు మాకు రావాలని. ఇప్పుడు ఆ 2 కోట్ల సుట్టే తిరుగుతుంది, 2 కోట్ల సుట్టే. ఇప్పుడు ఏసీపీ ఎంక్వైరీ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి ఎంత లోతు జరిగినా అంత లోతు తవ్వాలి, కానీ దానికే పరిమితం అవుతారు వాళ్ళు కూడా. 2 కోట్లు ప్లస్ ఓఎస్డి మంత్రి ఓఎస్డి కళ్యాణ్లు మాయం చేసిండే అయితుందో అక్కడ అటెండర్ ఇచ్చిన పిటిషన్ అయితే దాన్ని బేస్డ్గా ఈ 2 కేసుల బేస్డ్గానే ఇప్పటి వరకు అరెస్టులు జరిగినాయి. అవును, వాటి వరకే జరుగుతుంది. అంటే టోటల్ స్కీమ్ మొదటి నుంచి వెళ్ళి అసలు స్కీమ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎవరికి ఎంత వాటాలు ముట్టినాయి, డాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ ఏంది, జిల్లా స్థాయి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఇట్లాంటి ఎంక్వైరీ ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 3,66,000 గ్రౌండింగ్ చేశారు యూనిట్లు. అవును, డాక్టర్లు కమిషన్లు తీసుకున్నారు, క్యాషే కదా వాళ్ళు తీసుకున్నది, క్యాషే. మరి ఎట్లా ట్రాన్సాక్షన్ ఎట్లా, ఇది ఇది ఎట్లా కనుక్కోవడం, ఎట్లా ఈ కేసులు పెట్టడం ఎట్లా? ఇప్పుడు అది కనుక్కోవాలంటే అసలు ఎవరెవరికి ట్రాన్సాక్షన్ జరిగింది ఒకటి, రెండోది మొదటి నుంచి వెళ్ళి ఏ డాక్టర్ ప్రతి ఒక్క గొల్లకుర్మ స్టేట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క గొల్లకుర్మ స్టేట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు లబ్ధిదారులలో ఇప్పటికీ పేపర్ కటింగ్లు ఉన్నాయి. ఓకే, వివిధ పత్రికలలో వచ్చిన జిల్లాల నుంచి వెళ్ళి ఇగో చిన్న గొర్రె పిల్లలు వచ్చినాయి మాకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకునే పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు పోయి నీకు ఎన్ని గొర్రెలు వచ్చినాయా అని అడిగితే నాకు 10 చిన్నవి 10 పెద్దవి వచ్చినాయి అని చెప్పేటోళ్ళు ఉన్నారు. లేదు నాకు 10 ఇచ్చి గివ్వే నీకు ఇచ్చేది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మొత్తం యూనిట్లో 21 ఇచ్చినట్టుగా సంతకాలు చేయించుకున్న వాళ్ళు కూడా అవును. అంటే ఈ టైప్లో ఆయన దగ్గరికి పోయినప్పుడు చెప్తాడు, ఏ డాక్టర్ వచ్చిందంటే కూడా చెప్తాడు. అవును, ఆ డాక్టర్ని పట్టుకపోయి ఎంక్వైరీ చేస్తే నువ్వు తక్కువ ఇచ్చినావా ఎందుకు ఇచ్చినావు అవును అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది, లాగితే వస్తుంది కదా. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చినాయా, నేను ఇప్పుడు చదివిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వచ్చినాయా రాలేదు, వాళ్ళు కాంటాక్ట్ లేరు, వాళ్ళ దగ్గర కొన్ని గొర్రెలు కొన్నట్టున్నారు. తర్వాత మేము కూడా నిత్యం దాని మీద పట్టించుకోలేం కదా, అదే పక్క రాష్ట్రంలో మాకు డాక్టర్లు ఇంత పెద్ద అమౌంట్ ఎట్లా తీసుకోగలిగారు. అదే అంటే వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున గొర్రెలు కొనుగోలు చేసి కర్నూలు జిల్లాలో రాయలసీమలో సహజంగా అనంతపురం కర్నూలు పల్నాడు ఏరియా ఏదైతే ఉందో గొర్రెలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అక్కడ కొంతమంది ఎక్కువ గొర్రెలు ఒకే దగ్గర పెట్టుకొని ఈ స్కీమ్కు సప్లై చేయడం, డాక్టర్లు రెగ్యులర్గా పోతాన్లు, వాళ్ళతో కాంటాక్ట్ ఏర్పడ్డది, కొంతమంది బ్రోకర్స్ ఏర్పాటు అవుతారు కదా ఆటోమేటిక్గా. మొదటి నుంచి వెళ్ళి బ్రోకర్ల దగ్గరికే పోవడం, కాకపోతే అప్పుడేమో అఫీషియల్ బ్రోకర్ కాదు, బ్రోకర్ కాదు అఫీషియల్ బ్రోకర్లు వచ్చిన అఫీషియల్ బ్రోకర్ వచ్చిన తర్వాత ఆడ అనఫీషియల్. ఇప్పుడు మనం కూడా ఒక గొర్రెలు కావాలంటే డైరెక్ట్ ఒక ఊరికి పోయి మన వెహికల్ ఆపి ఏమయ్యా నీ గొర్రెలు అమ్ముతామంటే కింది మీద చూస్తాడు, ఎట్లా పడతానో నీకు అందిస్తాడు. మధ్యలో ఒకటి ఉండాలి కదా, అక్కడ మధ్యలో గొర్రెలు అమ్మటోడు ఉన్నాడా, వాడికి అవసరం ఏందనేది ఒకటి తెలుస్తుంది. లేదు సంతకన్నా పోవాలి, అంగట్ల కన్నా పోవాలి, అట్లా అంగడికి పోయి కొనుగోలు చేయాలి, లేదా రైతు దగ్గరికి ముందే పోయి టీం ఎంక్వైరీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి చేయాలి. ఆ పని చేసే క్రమంలో వీళ్ళు టచ్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళకి. అట్లా నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, కరీంనగర్ జిల్లాలో ఒక ఒక జిల్లా ఆఫీసరు కరీంనగర్ జిల్లాలో 523 యూనిట్లు అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకుండానే. ఓకే, జనరల్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కలెక్టరు డివిహెచ్ఓ డివిహెచ్ఓ అంటే జిల్లా పశుసంవర్ధక శాఖ, వీళ్ళ ఇద్దరి అకౌంట్లో జాయింట్ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు ట్రాన్సాక్షన్ నడుతుంది. కలెక్టరు లీవ్లో ఉన్న టైంలో అకౌంట్లో డబ్బులు లేని టైంలో ఒక దళారి చేత పెట్టుబడి పెట్టించి ఫ్రీ 523 యూనిట్లు బా ఒక 4 మండలాలల్లో ఇచ్చినట్టుగా గొల్లకురుమలతో సంతకాలు చేయించుకొని మీరు కడితే ఎంత కడతారు, 31,250. మీకు ఇంకో 30,000
తిరిగిస్తాం అని 60,000 ఇచ్చిండు. గొర్రెలు కూడా వచ్చేసినాయి, మాకు సంతకం పెట్టు, అంత అయిపోయింది, అన్ని అయిపోయింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో చదివే ఒక విద్యార్థి నాకు జనరల్ సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యి, అన్న మా ఊర్లో గొర్రెలు ఇయ్యలేదు. మా ఇయర్ ఇది ఏ ఇయర్? 2019 ఇక్కడ అది కూడా ఉంది. ఓకే, గొర్రెలే రాలే, గొర్రెలే రాలే. 2019 కంప్లైంట్ చేసిరా మీరు? కంప్లైంట్ చేసిన. ఓకే, సందీప్ కుమార్ సుల్తానియాక్. ఓ, ఈయన కూడా పెద్ద గ్రేట్ ఆఫీసర్. ఓకే, రిసీప్ట్ కూడా తీసుకున్నాం. ఆయన ఆఫీసు లోపలికి కూడా పోయి వచ్చి తీసుకోడు, బయటకు వచ్చినప్పుడు ఇట్లా తీసుకుంటాడు అన్నట్టు. ఈయన ఆయన ఆఫీస్లో ఒకటి రిసీప్ట్ తీసుకున్నాం. సో అయితే ఈ 23,250 రూపాయలు డబ్బులు రైతులకు ఇచ్చే, గల్లకుర్మలకు ఇచ్చేసిండు. అంటే ఎంత ఏడ తెచ్చిన అమౌంట్? అంతా మధ్య దళారితో పెట్టించిండు. 500 × 63,000 అట్లా కొంతమంది దళారులతో పెట్టించిండు. వీళ్ళు కూడా తీసుకున్నారు, సంతకాలు పెట్టిళ్ళు. గొర్రెలు ముట్టినట్టే, జూమ్ చేయ, గొర్రెలు ముట్టినట్టే. ఓకే, వాళ్ళ గొర్రెలు వచ్చినట్టే తీసుకున్నట్టే సంతకాలు పెట్టించిండు. ఈ స్టూడెంట్ ఫోన్ చేసి, అన్న మాకు గొర్రెలు రాలే, మా నాన్నకు డబ్బులు ఇచ్చిండు, ఇట్లా అన్యాయం జరుగుతుంది అని అంటే, మా తమ్ముడు నువ్వు నాకు క్లారిటీగా చెప్తావా, నువ్వు వచ్చి చెప్పగలుగుతావా అంటే, నేను చెప్పింది అనుకో, మా అయ్య ఆయనతో చదువుతుంది అని నన్ను. ఓకే, పీజీ చేస్తాడు, చదవనియడు, మరి ఎట్లా అంటే, ఇగో పలాన ఊరు మాది, మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కరెక్టా కాదా ఇన్ఫర్మేషన్, నేను నాకున్న సోర్స్ ద్వారా, అక్కడ ఉన్నటువంటి వేరే అదర్స్ పర్సన్ ద్వారా, అసలు ఏం జరిగింది, వీళ్ళ దగ్గర గొర్రెలు వచ్చినాయా ఉన్నాయా అంటే లేవు. అంటే దగ్గర 63,000 అంటే 40,000 అదో 25,000 దగ్గర 75,000 రూపాయలు 65,000 రూపాయలు స్వాహ ఇంటూ 500 మంది అంతే అబ్బా. ఇట్లా అప్పుడు వెంటనే 125,000 కదా యూనిట్, 125,000 వెంటనే అప్పుడు కలెక్టర్ గారు మన సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ కలెక్టర్. ఓకే, సర్ఫరాజ్ అహ్మద్ సార్కి పోయి ఒక రిప్రజెంటేషన్ చేసినాం. ఓకే, ఆయన ఓపిక్గా విన్నాడు, ఇంత అవినీతి జరిగిందా, ఆయన లీవ్లో ఉన్నాడు కదా, ఆయనని మిస్గైడ్ చేసినట్టు, అది కలెక్టర్ని మిస్గైడ్ చేసింది, కలెక్టర్ని తప్పుదోవ పట్టించినట్టు. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ని పట్టుకున్నాడు, ఈ పని చేసేసిండు. కలెక్టర్ ఇది ఎట్లా జరిగిందని ఎంక్వైరీకి ఆదేశించండు. ఎంక్వైరీకి ఆదేశిస్తే ప్రైమరీ ఎంక్వైరీలో ఆయనకి తేలింది, మళ్ళీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించండు. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే వాస్తవమే ఇది అవినీతి జరిగిందని తెలిసింది. ఆయన రిపోర్టు ఎవరికి అప్పుడు? సందీప్ కుమార్ సుల్తానియా. ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకు లెటర్ కూడా రాసిండు, ఈయనను అవినీతి జరిగింది, ఈయనను మీరు గవర్నమెంట్ కటాచ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చిండు. కానీ ఆయనను 4 నెలలో 5 నెలలో సస్పెండ్ చేసి తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిండు. అయ్యమ్మా, పోస్టింగ్ ఇచ్చడం కాదు, ఆయనకు ప్రమోషన్ ఇచ్చిండు, ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు రిటైర్డ్ అయిండు. ఏం పేరు ఆయన పేరు, డాక్టర్ పేరు? రాజన్న. రాజన్న పేర్లు ప్రస్తుతం చెప్పండి. అంటే ఒక కలెక్టర్నే, ఐఏఎస్ ఆఫీసర్నే తప్పుదో పట్టించేంత ధైర్యము, గనులు కొంతమంది. ఇట్లా ఈ అవినీతి ఈ స్థాయిలో ఆయన, ఆయనకి ఎంత ధైర్యం? అవును, డబ్బులు లేకుండా ఒక దళారి చేత పెట్టి, ఆ దళారికి ఎంత నమ్మకం, ఈయనకెంత నమ్మకం, ఈయన వీళ్ళకి ఇవ్వడం ఏంటి? దీని మీద మరి ఈ పోలీస్ ఎంక్వైరీ జరగాలిగా గవర్నమెంట్కు అప్లై చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22-23 మంది మీద కేసులు అయినాయి వివిధ జిల్లాలలో. అంటే రకరకాల రూపాలలో అవినీతికి పాల్పడ్డారు ఏదో రూపంలో ఈ స్కీమ్లో, వాళ్ళందరికీ మళ్ళీ డ్యూటీలో జాయిన్ వచ్చేసారు. వాళ్ళందరి మీద ఇప్పుడు ఏసీబీ కనీసం వాళ్ళనన్నా ఎంక్వైరీ చేయాలి, పిలిచి మాట్లాడాలి కదా, ఎంక్వైరీ చేయాలి. అట్లాంటిది ఏది జరగట్లేదు. అంటే 2 కోట్లకే పరిమితం అయితే, 2 కోట్ల స్కీమ్ వరకు పరిమితం అయితే, దానికి లింక్ ఉన్న లోన కంపెనీ సప్లై చేసిన వాళ్ళ లింక్ తోటే ఇప్పుడు 700 కోట్లు వచ్చి. నా పాయింట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఎంపీగా పోటీ చేసినప్పుడు జోలబెట్టి అడుక్కొచ్చారు, డాక్టర్ల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేశారని అంటారు. అది ప్రచారంలో ఉన్నమాట వాస్తవం, వాస్తవ అవాస్తవాలు డాక్టర్లు చెప్పాలి. అసలు స్కీమ్లో లేని డాక్టర్లు కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందట. అవును, డాక్టర్లు చాలామంది ఆ టైంలో బాధపడుతూ చెప్పిన మాట వాస్తవం, ఎన్నికల ముందు చెప్పింది. కానీ ఆధారాలు ఎవరి ద్వారా రావాలి? ఇప్పుడు డాక్టర్స్ ద్వారా రావాలి, డాక్టర్స్ నుంచి వచ్చిందా రాలేదు. అందుకే స్కీమ్లో ఇన్వాల్వ్ అయిన డాక్టర్లని, ఎవరెవరి మీదనైతే ఆరోపణలు వచ్చిన డాక్టర్లని కొందరిని ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ద్వారా లింకు దొరుకుతుంది.
ఆ లింక్ దొరికినప్పుడు అసలు ఎవరికి ఎన్ని ముట్టినాయి, ఎవరి ద్వారా ఎన్ని ముట్టినాయి ఏందనేది అప్పుడున్న ఫెడరేషన్లో పనిచేసిన ఆఫీసర్లు, అవును ఎండి లక్ష్మారెడ్డి కావచ్చు, లేకపోతే ఆ సెక్షన్లో పనిచేసినటువంటి రిటైర్డ్ వాళ్ళని కూడా అప్పుడు ఒకళ్ళిద్దరిని పెట్టిల్లు. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే చాలామంది విల్లాలు కడుతున్నారు, రాయలసీమ బ్యాచ్ ఒకటి ఎంటర్ అయింది అన్న ఒక చర్చ కూడా నడుస్తున్నది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇక ఆ విల్లాలు కట్టేది నాకు తెలియదు. ఇప్పుడు అవినీతి జరిగింది, వాస్తవము అవినీతి ఎట్లా జరిగింది అనేది నేను ఆధారాలతో చెప్పగలుగుతాను. నాకు చిన్న గొర్రె పిల్లలు ఇచ్చిండ్లు, ముసలికి పిల్లలు ఇచ్చిండ్లు. మార్కెట్లో నేను ఇవాళ నాకు అమ్మిన గొర్రెలు, నేను కొన్న గొర్రెలు పక్క రాష్ట్రం వల్ల ఎక్కువగా హల్చల్ ఉన్నదా? పశుసంవర్ధక శాఖలో శాఖలో పక్క రాష్ట్రం వల్ల హల్చల్ ఏం లేదు, మొత్తం స్కీమ్ అంతా పక్క రాష్ట్రం చుట్టే కదా, చుట్టే తిరుగుతుంది. మనం కొనాల్సింది ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక లేకపోతే మహారాష్ట్ర, కాబట్టి గైడ్లైన్స్లోనే అది ఉన్నది. వేరే రాష్ట్రంలో కొంటేనే, అంటే కొంతమంది ఇప్పుడు ఈ కవర్లు మోసే బ్యాచ్ ఒకటి ఉంటుందట, వాళ్ళ ఎంప్లాయీసే నాకు చాలామంది రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఇప్పుడు ఆ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది ఎంప్లాయీస్ రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. అంటే ఇప్పుడు కవర్లు మోసే బ్యాచ్ వాళ్ళు ఫోటోల దగ్గర నుంచి పంపిస్తున్నాయి, ఈ ఫలానా వ్యక్తి ఈ పని చేస్తాడు, ఇది చేస్తాడు, ఈ రకంగా వ్యవహారం. వచ్చే సమస్య ఏంటంటే అట్లాంటి వాళ్ళు నాకు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను ఫైట్ నిరంతరం చేస్తాంట కాబట్టి ఈయన ఎక్కడ ఓపెన్ చేస్తాడో మా పేర్లు, అదే ఆ భయం సహజంగానే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటేనే సరిగ్గా ఇవ్వకపోతే నేను ఆర్టీఐ కింద లెటర్లు వేసి తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రతి రిప్రజెంటేషన్కు రిసీవ్డ్ కాపీ తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మేబీ జరిగి ఉండొచ్చు, అంటే ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినప్పుడు డబుల్ మోసే బ్యాచ్ ఉంటుంది, కవర్లు మోసే బ్యాచ్ ఉంటుంది, అన్ని రకాల బ్యాచ్లు ఉండవు. ఇప్పుడు మీ అంచనా ఏంది, ఎన్ని వందల కోట్ల కరప్షన్ జరిగి ఉంటుందని మీ అంచనా, మీ లెక్కల్లో మొత్తం స్కీము ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5,000 కోట్ల చిల్లర. 5,000 కోట్లు 5,000 కోట్లు 5,000 కోట్లలో ఒక గొర్రెల కాపరికి 125,000లో ఎవరు యూనిట్ అమ్ముకున్నా 125,000 రావాలి. పాత యూనిట్ లెక్క మినిమం అన్నారు, అంతే అది మినిమం రావాలి, ఎక్కువ రావాలి. మనం మోటార్ సైకిల్ మార్కెట్లో కొంటే తెల్లారే అమ్ము, అది సెకండ్ హ్యాండ్ బైక్ వారం రోజులకు వాల్యూ పోతుంది. కానీ ఇక్కడ ప్రాణం ఉన్న జీవి, వారం రోజులు గొర్రెను సాది అమ్మితే ఎక్కువ ధర వస్తుంది, రావాలి. కానీ ఎక్కడ అది రాలే, 125,000 125,000 రావాలి, అది రాలే. హైయెస్ట్ 80,000 బా, హైయెస్ట్ 80,000 అట్లాంటి గొర్రెలు, ఇంకా లోయెస్ట్ 42,000 43,000 చెప్పిండు. అంటే మినిమం ఒక యూనిట్ల 20,000 అవినీతి జరుగుతానట్టే కదా, మినిమం జరిగింది కదా. అందులో మెడికల్ కిట్లు ఇవ్వాలి, దానా ఇవ్వాలి, అసలు దానా ఎవడు బుక్కిండో తెలియదు ఇప్పటికీ, గొర్రెల బుక్కలే డాక్టర్ అవినీతి పర్ల బుక్కిండ్లు గొర్రెల దానా. అసలు దానా 50% కూడా సప్లై కాలే, దానా 50% కూడా దానా రాలే, మెడికల్ కిట్లు రాలే, ఇన్సూరెన్స్ చనిపోయిన వాడికి ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ ప్రాపర్గా అవన్నీ జరుగుతున్నాయి. ఈ కోణంలో ఎంక్వైరీ చేసినప్పుడు అట్లాంటి లింక్స్ దొరకవచ్చు, కానీ అది అది జరగాలంటే వీళ్ళు మొట్టమొదటి నుంచి వెళ్ళి స్కీమ్ మొత్తాన్ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు 1,000 crore స్కామ్ అన్నది ఈజీగా జరిగే ఉంటుంది, దాంట్లో మనకి ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఈజీగా జరుగుతుంది. ఇంకా మొత్తం దవ్వితే అసలు 2,000 కోట్లు జరిగినాయి అన్న నాకు ఆశ్చర్యం ఏం లేదు. స్కీమ్లో 6,000 కోట్లలో 2,000 కోట్లు జరిగినాయి అన్న పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు అడిగినప్పుడు ఏ యూనిట్ కూడా మొత్తం రాష్ట్రంలో హైయెస్ట్ ఏ యూనిట్ కూడా 80,000 కంటే ఎక్కువ రాలే, 125,000 అంటే ఎంత జరిగినట్టు. ఇప్పుడు ఏమైనా లాభం జరిగిందా? సరే ఇప్పుడు 1,000 కోట్లు సరే పోయింది, ఎటన్నా ఎవడో తిన్నాడు ఏమో చేసిండు, కొని ఆ 4,000 కోట్లతోనే ఏమైనా ప్రయోజనం కలిగింది, వాళ్ళ జీవితాలు బాగున్నాయని అనుకోవడానికి ఏమన్నా ఉందా ఏనన్నా? అంటే దీన్ని రెండు కోణాలుగా చూడొచ్చు. ఒకటి గతం నుంచి వెళ్ళి పరిశీలిస్తే ఒక పేద కురుమాయనగో పేద గొల్లాయనగో ఆలోచించినప్పుడు ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం నుంచి అని నాకు ఎలాంటి లబ్ధి జరగలే, కాబట్టి ఈడ 20,000 వస్తానయ్యా 30,000 వస్తానయ్యా ఎంతో కొంత నాకు లాభం జరుగుతుంది అనే సంతకం పెట్టిన ఆయన. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో జరిగిన ఆయనకు గొర్రెలు అదే వస్తలేవని తెలుసు, 500 మంది సంతకాలు పెట్టిల్లట్లా.
అంటే ఇప్పుడు 30కి 30 ఇచ్చింది కాబట్టి అదే గొప్ప అంతే, ఎక్కువ అదే జరిగింది. అదే ఈ ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షనే. నేను ఒకటైతే ఓపెన్గా మనోడు ఒకటి వీడియో జూమ్ కాల్లో వచ్చిండు మాచర్ల నుంచి డిసిఎంలో అందరిని ఆడికి తీసుకపోయారు, ఆడ ఎక్కిచ్చారు, ఇక్కడ దించారు, మళ్ళీ ఎత్తుకపోయారు, తీసుకుపోతారు, వీడియో రికార్డ్ చేస్తారు, డబుల్ చెక్ చేతిలో పెట్టారు, కథం అయిపోయింది, వీడియో రికార్డ్ చేస్తారు. ఇవే గొర్రెలు అటు పోతే ఇటు వస్తాయి. దశల వారీగా ఫస్ట్ మంచి గొర్రెలు ఇచ్చిండు, స్టార్టింగ్లో చాలా మంచి గొర్రెలు ఇచ్చిండు అందరు. అప్పుడు గొర్రెలు సాదుకున్న వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు లేరు అని చెప్పి మొత్తానికి మొత్తం 100% కొట్టేయడానికి సరైనది కూడా కాదు. ప్రతి స్కీమ్లో కొంతమందికి ఏదో రూపంలో లబ్ధి జరుగుతుంది, ఎట్లనో ఇందులో కూడా కొంతమందికి మొదటి దశలో మొదట్లో స్టార్టింగ్లో ఎవరికైతే తీసుకున్నారో డాక్టర్లకు కూడా భయం. అదే లే స్టార్టింగ్ ఉంటుంది కదా కొద్ది రోజులు, ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షణ చేస్తుంది అనే భయం. కాబట్టి అట్లాంటి భయాన్ని ఈజీగా వదిలిపెట్టింది ప్రభుత్వమే. ఇక్కడ చేసిన కంప్లైంట్ అదే గవర్నమెంటు, అదే మంత్రి, అధికారులు చేంజ్ అయిన్లు, మరి మారినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి మారుతాను, అవినీతి జరుగుతుంది. యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో తీసుకోలేదు, తీసుకున్న కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. కాబట్టి మనం అవినీతి జరగలేదు అనడానికి ఆస్కారం లేదు. సేమ్ టైం లబ్ధి జరగలేదా అని అంటే కొంతమందికి, ఇప్పుడు నేను చెప్పినా కదా 30,000కు 30,000 వచ్చింది నాకు, ఈయన పోయి గొర్రెలు కొనలేదు, గొర్రెలు అమ్మలేదు. అసలు ఆ స్కీము లబ్ధిదారులను ఎంపిక చేయడమే సరైన పద్ధతి కాదు. అవును, 730,000 మందిని లబ్ధిదారులు ఎంపిక చేసినారు. గొర్రెలు ఉన్నాయనకు 50 గొర్రెలు ఉన్నాయనకు ఇంకొక 50 ఇస్తే ఆయనకు ఈజీ అవుతుంది, ఉపయోగపడుతుంది. కానీ యూనివర్సిటీలో పీజీ చేసేటోడికి, పిహెచ్డీ చేసేటోడికి నాలాగా హైదరాబాద్ తిరగటానికి కూడా గొర్రెలు ఇస్తే నేను పోయి గొర్రెలు కాయను, అది తప్పుదో పడుతుంది కదా. అంతే ఆటోమేటిక్గా నేను ఫస్ట్ చెప్పింది ఇదే. ఆయన ఎక్కడో అమ్మాలనుకుంటాడు, లేకపోతే ఇంకొకరికన్నా ఇవ్వాలనుకుంటాడు, నమ్మేస్తాడు, అంతే సహజంగా. అవును, కాబట్టి అంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయడమే సరైనది కదా. ఆ లబ్ధిదారులను ఎంపిక చేయడమే ప్రభుత్వం లక్ష్యము. బయటికి చెప్పేది గొల్ల కుర్మల ఆర్థిక ప్రయోజనం పొందడము, గొర్రెల సంపద పెరగడం. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని లక్షల గొర్రెలు ఏ నుంచి తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది పెద్ద తెచ్చిండ్రు, కంప్యూటర్లు పిల్లలు పెట్టినాయి తెలంగాణలో, గొర్రె పిల్లలు పెట్టినాయి కంప్యూటర్లు. మీరు 2019లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ తీస్తుంది, పశువుల లెక్కలు తీస్తుంది ప్రతి 5 సంవత్సరాలు. 2019లో తీసింది, 2019 సెన్సస్ రిపోర్ట్ పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అయిపోయాక 15-20 రోజులు లేట్గా రిపోర్ట్ పోయింది తెలంగాణది. కారణం ఏంటంటే ఇక్కడ ఇవ్వని గొర్రెలు ఇచ్చినట్టు, ఆ ఇచ్చిన ఆ గొర్రెలకు పిల్లలు పుట్టినట్టు, గొర్రెల సంపద పెరిగినట్టు. ఓహో, లెక్కలు ఇల్లే రైజ్ చేశారు. అదే ఆఫీసులో కూర్చోబెట్టి ఎవరికి ఎక్కడ ఎన్ని గొర్రెలు వచ్చినాయి, ఆ గొర్రెలు ఉన్నాయి, మళ్ళీ ఆ గొర్రెలకు కూడా, ఆ గొర్రెలకు 100 మందు కూడా సప్లై చేసినట్టు, లేని గొర్రెలు మందులు కూడా తాగినాయి. అంటే మామూలు గొర్రెలకు అంత పవర్ ఉండదు, కంప్యూటర్లలో పుట్టిన పిల్లలకి గొర్రెలకైతే అంత పవర్ ఉంటుంది. కాబట్టి అంత డేటా పర్ఫెక్ట్గా తయారు చేసి ఒక ఎక్స్పోజ్ చేసి మొత్తం దేశంలోనే హైయెస్ట్ గొర్రెల సంపద తెలంగాణలో అని చూపెట్టిండు. భారతదేశం మొత్తం తెలంగాణలో సంపద పెరిగింది బికాస్ కేసీఆర్ స్కీమ్ పెట్టిండు కాబట్టి అనేది చూపెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే అదే 2019 సెన్సస్ రిపోర్టు మీరు ఆన్లైన్లో కూడా చూడవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. 2019కి ముందున్న సెన్సస్ రిపోర్టు ఇది పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొర్రెల సంపద పెరిగింది, తెలంగాణలో పెరిగింది. మనం గొర్రెలు కొన్నే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అక్కడ తగ్గాలిగా. అంటే గొర్రెలు కొన్న కాడ పెరిగినాయి, అమ్మిన కాడ పెరిగినాయి, రెండు దిక్కులు పెరిగినాయి. ఇంకెంత ఆశ్చర్యం చూడు. కాబట్టి అంటే కంప్యూటర్లు పిల్లలు చేసినడానికి ఆధారం ఇదే బేసిక్గా. అసలు మొత్తం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా, ఈడీ ఆన్లైన్లో ఈడీ అధికారులు గతంలో ఉన్న సెన్సస్ రిపోర్ట్ ఇప్పుడు సెన్సస్ రిపోర్ట్ తీసి అసలు ఇది ఎంత పెరిగింది, ఎట్లా పెరిగింది, అక్కడ ఎట్లా పెరిగినాయి, ఇక్కడ ఎట్లా పెరిగినాయి, ఆ అధికారిని ఇద్దరిని కూర్చునిపెట్టి చెప్పండి మీరు అని అడగాలి. ఏమన్నా లెక్క తెలుస్తుందా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, ట్రాన్సాక్షన్స్ కథా వ్యవహారం ఏదో తెలుస్తామని అంటున్నారుగా. అది ఏ మేరకు తెలుస్తారు, మనీ లాండరింగ్ ఏ స్థాయిలో జరిగింది, ఏ మేరకు తెలుస్తారు అనేది కూడా చెప్పలేము. ఇప్పుడు ఈడీ అయినా సిబిఐ అయినా
అవినీతిని జరిగిన దాన్ని అడ్డుకట్ట వేయడానికో లేదు, దీన్ని ప్రాపర్గా జరిగిన దాన్ని ప్రజలకు చెప్పి ఎవరైతే అవినీతి పరులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటే నష్టం లేదు. కానీ ప్రభుత్వం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేది అనుకో, ఇబ్బంది అవుతుంది. అది సిబిఐ అయినా ఈడీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్లో జరిగింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తారా మీరు రారా, లేదా బీజేపీలోకి వస్తారా రారా, ఈ టైప్లో కూడా ఉపయోగించుకుంటారు కదా. ఇవాళ రేపు కేసులు మనం చూస్తాను, అట్లు ఉపయోగించుకోవాలని చూస్తే లాభం లేదు. అంతే, కేసును ప్రాపర్గా ఎవరైనా అది అది డాక్టర్ నుంచి అది అటెండర్ నుంచి డైరెక్టర్ దాకా ఏ అధికారి అయినా, లేదు కలెక్టర్ ఏ కలెక్టర్ అయినా, ఏ సెక్రటరీ అయినా, ఓకే, లేదు ఏ దళారి అయినా, లేదు ఏ లీడర్ అయినా, ఏ లీడర్ అయినా ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. సో మీరు మీరు ఒకవేళ ఈడీ అధికారులు మీకు పిలుపు వస్తే వెళ్తారా? ఏమేమి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఉన్న ఆధారాలు మీ సంఘం నుంచి ఖచ్చితంగా వెళ్తాం. ఓకే, మా దగ్గర ఉన్న ఆధారాలు ఇక మేము ఫలాని రోజు ఇది కంప్లైంట్ పెట్టినాం, ఇది రిసీవ్డ్ కాపీ కూడా ఉన్నది మా దగ్గర. ఓకే, ఉట్టిగానే ఇస్తే నేను అది తప్పు చేసినట్టు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీన్ని బట్టి దీన్ని ఏం యాక్షన్ తీసుకున్నారో ఆ ఆఫీసర్ నా ఎంక్వైరీ ఏమంటాం. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా మీ తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం తరపు నుంచి? మేము డిమాండ్ చేసేది మొత్తం స్కీమ్ని ఎంక్వైరీ చేయాలి. ఓకే, విచారణ చేసి అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే స్కీమ్ పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఎంటైర్ గొల్ల కుర్మలు బదనామైన్లు. స్కీమ్ పెట్టినప్పుడు ఓకే వేల కోట్ల రూపాయలు వీళ్లకు ప్రభుత్వం అప్పన్నంగా ఇస్తుంది అని మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా వీళ్ళ మీద ఏడ్చిన పరిస్థితి. గవర్నమెంట్ ఎవరికి పెట్టలే అన్ని వేల కోట్లు వీళ్ళకే పెట్టింది అని చెప్పి, కాబట్టి ఆ బదనం అయింది ఈ సామాజిక వర్గం. ఇప్పుడు ఈ 2 కోట్లది దవ్వితేనే 700 కోట్లు వచ్చినాయి. మొత్తం స్కీమ్ను ఎంక్వైరీ చేస్తే అరే ఒరిజినల్గా గొల్ల కుర్మలు తినలేదు, గొర్రెలు తిని బలిసిన వాళ్ళు వేరే ఉన్నారు, దళారీలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు అనేది తేల్చాలి. సేమ్ టైము ప్రభుత్వము గతంలో తీసిన లబ్ధిదారులు ఏదైతే 7 లక్షల చిల్లర లబ్ధిదారులు ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తాము, కంటిన్యూ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 3 నెలలనే చేస్తామన్నారు. ఓకే, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 5 నెలలు, 6 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. పైగా ఈ కేసు ఒకటి తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి దీన్ని పక్కకు పెట్టే ఆలోచన కనబడుతాను. డీడీలు కట్టిన వాళ్ళు 80,000 మంది డీడీలు కట్టి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రిటర్న్ ఇచ్చిరా లేకపోతే అట్లే ఉన్నాయి? ఇస్తున్నారు, రిటర్న్ ఇస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మీరు మీ డీడీలు డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అంటే 43,750 కడితే 2 సంవత్సరాల క్రితం కట్టిన ఆయన కూడా అదే 43,750 ఇస్తా అంటారు. వాళ్ళు కూడా పాపం ఏంటంటే అమ్మ ఇది రాదేమో వచ్చిందే ఎక్కువ అనే సిచ్యువేషన్ నెట్టేసిండ్రు. ఇప్పుడు దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇప్పుడు మంత్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఇప్పుడు సీఎం గారే, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ మంత్రి దగ్గరనే, కాబట్టి ముఖ్యమంత్రి గారి నుంచి క్లారిటీ రావట్లేదు. అధికారులు అరెస్ట్ అయ్యున్నారు, ఏ అధికారి నుంచి ఎవరికి క్లారిటీ లేదు. సేమ్ టైము ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా స్కామ్ జరిగింది కదా, ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు మళ్ళీ మీరు ఎట్లా ఇవ్వమంటారు? అరే స్కామ్ జరిగింది, ఇది బాగలేదు అనే కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ నోడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నది. 2018 ఎన్నికలలో గొల్ల కుర్మలు 80% టీఆర్ఎస్ ఓట్లు వేసిండ్రు. అవును అవును, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 52% కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు. 52% ఓట్లు వేసిన నేను ఉట్టియనే చెప్పట్లేదు. ఓకే, హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాసిండు దీని మీద, ఓకే ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీకి వేసినాయి అనేది. హిందూ పేపర్లో 52% గొల్ల కుర్మలు కాంగ్రెస్ ఓట్లు వేసిండని రాసిండు. అంటే మాకు అన్యాయం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి భావించారు కదా. కాబట్టి మీకు న్యాయం చేసినప్పుడు మీరు కూడా అదే అన్యాయం అదే బాటలో నడవద్దు కదా. యా, కాబట్టి ఎంక్వైరీ ప్రాపర్గా చేయాలి. వీళ్ళకి అన్యాయం చేయొద్దు. ఈ 80,000 మంది డీడీలు కట్టిన వాళ్ళకు మొదట వాళ్ళ 175,000 నగదు బదిలీ చేయాలి. అయితే ఇక్కడ నగదు బదిలీ చేయాలంటే కొందరు క్వశ్చన్ చేస్తాను, అంటే మీరు గొర్రెలు కొనరు మీ అకౌంట్లో డబ్బు, అది కూడా అవినీతే కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒరిజినల్గా ఇంకో పార్శ్వంలో మనం చూస్తే అసలు గొల్లలు కుర్మలు అయి పుట్టినందుకు గొర్రెలే కాసి బతకాలనా? చదువుకుంటే చదువుకున్న ఆయన కూడా గొర్రెలు కాసి బతకాలనా? కాబట్టి వాళ్ళకి నచ్చింది ఒక యూనిట్ పెట్టుకుంటాడు, ఒక టెంట్ హౌస్ పెట్టుకుంటాడు, పాన్ షాప్ పెట్టుకుంటాడు, బర్రెలు కొనుక్కుంటాడు. అట్లాంటి అవకాశం ఇవ్వండి, ఉపాధి దొరుకుతుంది. విద్యార్థులు ఇవాళ నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు, లేదు
ఖచ్చితంగా గొర్రెలే కొనాలి, గొర్రెల సంపదే పెరగాలి అంటే కనీసం నాకిచ్చి ఒక 6 నెలలు టైం ఇవ్వండి. 6 నెలల్లో నీకు నచ్చిన కాడ నీకు ఇష్టం వచ్చిన గొర్రెలు కొనుక్కోచ్చుకో. నేను 6 నెలల్లో వచ్చి 6 నెలల తర్వాత వచ్చి నీ యూనిట్ ఎంక్వైరీ చేస్తా, లేకపోతే నేను మీద కేసు ఫైల్ చేస్తా. అట్లానే పెట్టాలి, ఈ టైప్లో పెట్టాలి. కాబట్టి ఇట్లాంటి ఒక స్పష్టమైన హామీ ఇవాళ ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే 1000 కోట్లు ఇవాళ అప్పు చేసి పెట్టిన స్కీమ్, అది గొల్ల కురుమల పేరుతో అప్పు చేసిన ఇదంతా అప్పే, మళ్ళా అప్పే ఉంది, బడ్జెట్ నుంచి తెచ్చిన అప్పు. కాబట్టి ఈ సామాజిక వర్గం పేరుతోటి చేసిన అప్పు ప్రజలందరూ కడతాను, మళ్ళీ ఒక్క గొల్ల కురుమలే కడతలేరు. కాబట్టి ప్రజలందరూ కడతాను, ప్రజలందరూ కట్టే అప్పుని సక్రమ మార్గంలో వినియోగించాలి. సక్రమ మార్గంలో వినియోగించుకోవాలంటే కనీసం వీళ్ళ ఆర్థిక లబ్ధి పొందాలి. ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళు శిక్షించబడాలి. యా, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఫైట్ని ఇట్లా కంటిన్యూ చేయండి. మేము కూడా ఎవ్రీడే దీని గురించి మాట్లాడతాం. సో మీరు చెప్పిన అంశాలు మేము కూడా ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ గారు, థ్యాంక్ యూ. సో ఇది రవీందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కామ్ మీద పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గొల్ల కురుమలకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.